రామగుండం రామగుండం నియోజకవర్గం అంటేనే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగరేది గులాబీ జెండాగా కూడా చెప్పుకోవచ్చు. రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకంటి చందర్ గారు బరిలో ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో 214,974 ఓటర్లు ఉన్నారు. 108,233 మంది పురుష ఓటర్లు ఉంటే 107,216 మహిళా ఓటర్లు ఉన్నారు. 25 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 214,974 ఓటర్లు రామగుండం నియోజకవర్గంలో ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో కవులు, కళాకారులకు, మేధావులకు పుట్టినిల్లుగా చెప్తుంటారు. బాబు ఏం పేరు? నా పేరు విజేందర్ అండి. ఎలక్షన్ వచ్చినాక ఎవరు కొట్టిద్దాం అనుకుంటారు? కోరుకంటి చంద్రన్న గారికి ఇస్తామండి. ఎందుకంటే సంక్షేమ ఫలాలన్నీ పేదవారికి అందుబాటులోకి వస్తాయి, అందరికి ఇస్తారు కాబట్టి చంద్రన్న గారికి కొట్టిస్తాం. నీకేం పథకాలు వచ్చినాయి ప్రభుత్వం నుండి? నాకు ఫస్ట్ ఒకటి ఎల్ఓసీ వచ్చిందండి. నాకు కాలుకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ చేతుల మీదుగా గృహలక్ష్మి తీసుకున్నాం. ఇంత ముందుకు ఎట్లుండే ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడడానికి బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లుంది? అసలు అంతకుముందుకు ఏముండదండి మనకు. అంతకుముందుకు ఏం లేవు కనుక, ఏం లేదు కనుక. కానీ అన్నీ ఇప్పుడు మాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాదని చెల్లే పేదవారికి నిజమైన పేదవాళ్ళ పార్టీ అంటే కేసీఆర్ గారి పుణ్యం అని బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరుగుతున్నాయండి. కరెంట్ ఎక్కడదండి? అప్పుడు నేను ఓటర్లు నడుపుకుందామంటే కరెంటు పోయేది ఉంటే ఓటర్లే బంద్ అయ్యే పరిస్థితి మాకు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది. అసలు ఈ షాపులలో జనరేటర్లు అనేటివి పోయినాయి. అంతకుముందు జనరేటర్లతోటి అటు ఇటు ఇబ్బంది పడకుండా చేసుకుంటాను. ఇప్పుడు అసలు ఏ కిరాణా షాపునే కానీ లేకుంటే జనరల్ స్టోర్లలోనే కానీ రైతులకి కానీ ఎవరికైనా కూడా 24 అవర్స్ వస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఒక 24 అవర్స్ చంద్రన్న గారిని గెలిపించుకుంటారు. 70 సంవత్సరాలు పరిపాలన చేసారు వాళ్ళు. అసలు కాంగ్రెస్ అనే పేరే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే 6 పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, నమ్మచ్చా? రీసెంట్గా కర్ణాటకలో పెట్టారు. కర్ణాటకలో ఏం జరుగుతుంది అనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అదే ఇక్కడ రిపీట్ అయ్యి కాకపోవడానికి ఆశ్చర్యం కూడా ఏం లేదు. అయినా మనకు అన్ని అందుబాటులోకి తీసుకొస్తారు కాబట్టి బీఆర్ఎస్కి ఓటేస్తాము, చంద్రన్న గారికి గెలిపించుకుంటాం. అంతే, అట్రిక్ సీఎం చేయడమే ఉత్తమం. అంతే, చంద్రన్న గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి. ముఖ్యంగా నేను అసలు ఈరోజు నిలబడి పని చేసుకుంటానంటే బీఆర్ఎస్ పుణ్యమే. అది జరగదు. ఎల్ఓసీ వచ్చేది చేయించుకున్నాం. మళ్ళీ దీనికి మా కార్పొరేటర్ గారు గుడ్డ రైతు రవీంద్రన్న గారు కూడా బాగా హెల్ప్ చేసి మాకు తీసుకుగా తీసుకొచ్చాము. ఇక్కడ కొంతమంది పూల వ్యాపారులు కూడా ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేనున్నారు వారిని అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాపు ఏం పేరు? నా పేరు రాజన్న. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు ఓటేద్దాం అనుకుంటాను? కేసీఆర్. నాకు మంచిగా నీళ్ళు తెస్తాడు, మంచిగా అన్ని మంచిగా సౌకర్యం మంచిగా చెప్తాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుతాం. కళ్యాణలక్ష్మి అన్నీ చేస్తాడు మంచిగా, అన్ని బాగానే చేస్తాడు. మళ్ళీ ఆయన ఇక్కడ ఇక్కడ అందరు చందరికే అంటాను. అది తప్పకుండా మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఎవరికి ఓటేయనున్నారు? మేము టీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటున్నాం అండి. మాకు అభివృద్ధి బాగా జరిగింది. మెడికల్ కాలేజీలు, రోడ్లు, అన్నీ సౌకర్యాలు బాగున్నాయి. మేము మళ్ళీ చంద్రన్న ఆధ్వర్యంలో కేసీఆర్ దయ వల్ల వచ్చినాయి ఇవన్నీ. మేము మళ్ళీ కేసీఆర్ని గెలిపించాలనుకుంటున్నాం సీఎంగా, మళ్ళీ మన ఎమ్మెల్యేగా, మళ్ళీ మాకు కోరుకంటి చంద్రన్ని కోరుకుంటాను. అంటే మీరు ఒక మహిళగా ముఖ్యంగా ఇంతకుముందుకు ఎప్పుడు లేనటువంటి ఒక కళ్యాణ లక్ష్మి పథకం కూడా వచ్చింది, ఇది మీరు ఎట్లా చూస్తారు? అవునండి, ఇప్పుడు పేద ప్రజలకు లేని వాళ్లకు చాలా బాగా పెద్దన్నగా అండగా నిలుస్తాడు. మాకు అదే, మాకు ఆయన ధైర్యం కూడా ఉన్నది. అట్లానే ఆయన కోరుకుంటున్నాం చందర్, మళ్ళీ ఎమ్మెల్యేగా, చందరేగా. కేసీఆర్ గారిని సీఎంగా కావాలని కోరుకుంటాను. ఇంకా అభివృద్ధి జరగాలి. మాకు ఇంకా మళ్ళీ పేద ప్రజలకు మళ్ళీ కొత్త పథకాలు పెట్టాలని ఆశిస్తాను. అంటే బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు, మేము కూడా మంచి చేస్తాం అంటారు, వాళ్ళు నమ్మే పరిస్థితులు ఉన్నాయి? నమ్మే పరిస్థితులు లేవండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసేది మనకు నిజంగా తెలుస్తున్నాయి కదా అన్నీ. ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్న ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చింది కాబట్టి మనకు మంచి జరుగుతుంది కాబట్టి మేము మళ్ళీ ఆయననే కోరుకుంటాను. నా పేరు లింగయ్య. ఓటు కోరుకంటి చంద్రకు, మా అయ్యకు, పెద్ద చంద్రశేఖర్ రావు. ఎందుకు?
బువ్వ పెడతాను 1000 మందికి పెడతాను ఆయనకే ఓటు ఆయనకే ఓటు అంటే ఏం ఏం వచ్చింది ఇది పెన్షన్ అత్తుందా 2000 గవర్నమెంట్ చేసి పెన్షన్ అత్తంది కసింగరేంది పెరుగుతాయి పెరుగుతాయి అంటారు గది గది వెరు కదా మంచిగా ఉన్నాను గది పెరుగుతాయి ఇంత ముందు ఇట్లా ఉన్నానా ఇట్లా 2000 పెన్షన్ ఇంత ముందు వచ్చిందా 200 వచ్చింది అప్పుడు 200 పోయి 1000 రూపాయలు చేసిండు 1000 పోయి 2000 చేసిండు అది నాకు తీసుకుంటాను కాబట్టి నాకు అనుభవం అయ్యా సరే ఎవరిని గెలిపిట్టు చంద్రన్నను మా అయ్యను కొరకు చంద్రశేఖర్ రావు మాకు అల్లే కావాలి పైసలతో పని లేదు ఎప్పటి భూ పెట్టేటోళ్ళతో లెక్క అంటే వాళ్ళ నమ్మ బీజేపీ పోయిన ఆయన గోదావరి తలగబెట్టాలి నరేంద్ర మోడీ గారిని ఎందుక కోట్ల డబ్బు ఉన్నది సింగరేణి పైసలు మాకు పెన్షన్ పెంచుతాం పోతుంది కోట్ల డబ్బు ఉన్నది బాడుకోవ దగ్గర ముళ్ళ కట్టుకొని ఉంటాను కానీ కోటెత్తారా కాంగ్రెస్ వాళ్ళకి ఏమి బీజేపీకి ఏమి మా చంద్రశేఖరరావు మా అయ్యకే ఎత్తాం అందరూ మా అయ్యకే ఎత్తాం ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు అతనితో కూడా మాట్లాడదాం ఏం పేరు అన్న నా పేరు రమేష్ అన్న ఆర్ఏ రమేష్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ గారు ఇక్కడ కోరకంటి చందరు అన్ని పనులు మంచిగా చేసిండన్న నేను మా బిడ్డ పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి వచ్చింది మా రోడ్లు అన్నీ మంచిగా నీట్గా ఉన్నాయి మాకు 2 నెలలకు ఒకసారి ఎమ్మెల్యే మాకు 12 డివిజన్కి వస్తాడు వచ్చి ఏమేమైనా ఇబ్బంది ఉంటే చెప్పమంటాడు పనులు చేస్తాడు అన్నీ మంచిగా చేస్తాడు ఇంకా నాకు మా బిడ్డ డెలివరీ అయింది ఆ డబ్బులు కూడా వచ్చినాయి ఇంకా చాలా మంచి అభివృద్ధి పనులు చేసిందన్న మన కోరకంటి చందర్ మళ్ళా గెలుస్తాడు మళ్ళా సీఎం కేసీఆరే మళ్ళీ అభ్యర్థిగా ఉండాలని అనుకుంటాను కేసీఆర్ వచ్చిన కానుండి మా ఆయనకు ఆపరేషన్ అయింది గృహలక్ష్మి వచ్చింది రెండైతే వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా మా ఆయనకు ఆపరేషన్ అయినందుకైతే మేము వాళ్ళకే ఇస్తాం కేసీఆర్ వచ్చిన కాంచలు అయితే ఆపరేషన్ అయింది గృహలక్ష్మి వచ్చింది ఈసారి వాళ్ళకే ఓటేస్తాం వాళ్ళనే గెలిపిస్తాం అంతకుముందు కరెంటుతో మస్తు ప్రాబ్లం ఉండేది పంపులు కరెంట్ అయితే అంతకుముందుకు లేదు చాలా సఫర్ అయ్యేది వాటర్ ప్రాబ్లం కూడా ఇప్పుడైతే ఏం లేదు చంద్రన్నకి అంటే కాంగ్రెస్ బీజేపీ కూడా చెప్తున్నారు కదా మళ్ళీ మాకు ఓటేస్తే మేము కూడా 6 పథకాలు ఇస్తామంటారు నమ్ముతారా నేనైతే నమ్మను ఎందుకంటే ఇప్పుడే 3 లక్షలు గృహలక్ష్మికి ఇస్తేనే అప్పుల పాలయ్యలు అంటారు 5 లక్షలు ఇస్తే ఇంకెంత అప్పులు అవుతాయి అది కూడా ఆలోచించాలి ప్రజలు ఆలోచించి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి మరి ఇప్పుడు 3 లక్షలు ఇస్తేనే ఇంత అప్పు అవుతుంది 5 లక్షలు ఇస్తే ఇంకెంత అప్పు అవుతుంది అని ఆలోచించుకొని వాళ్ళే వేసుకోవాలి ఓటు నేనైతే నమ్మరనే డిసైడ్ అయినా చంద్రన్నకే ఇక్కడ రజకులు కూడా ఉన్నారు వీళ్ళు ఒక ల్యాండరీ షాపు ఆయనను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు ఏం పేరు సంపత్ ఎన్నికలు వచ్చినాయి కదా ఎవరు కొట్టేద్దాం అనుకుంటారా చంద్రన్నకి చంద్రన్నకి కంపల్సరీ అందరూ చేస్తాం కదా అందరూ రెడీ ఉన్నారు అందరూ ఆయన గెలిపిస్తాం అందరూ అనుకుంటారు ఆయనకి ఇక్కడ చాలా మందికి సాయం చేసాను కాబట్టి చేస్తామని చెప్పి అనుకుంటాను ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నది కదా వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తే వీళ్ళు సాయం చేశారు కాబట్టి మాకు వీళ్ళని అభిమానం బాగుంటుంది మాకు ఇక కరెంట్ ఫ్రీ వస్తుంది కదా మాకు పింఛన్ తర్వాత పింఛన్ లెక్క వస్తుంది మాకు దీని తర్వాత డబ్బులు అయితే కథలు లేదు మాకు ఫ్రీ ఇస్తాను కాకపోతే మళ్ళీ ముందు చూస్తే మాకు 1 లక్ష రూపాయలు మాకు సాయం చేసింది సార్ చేసి వచ్చినాయి మా చంద్రన్న ముందు వాడి మాకు ఇప్పించాడు అందరూ బీజేపీ బీజేపీ అందరికి ఇప్పించాడు ఇక పార్టీ గురించి చెప్పగానే నేను మాకు సాయం చేసే వాళ్ళకు మేము ఇస్తానని మాకు నమ్ముకోండి ఖచ్చితంగా చంద్రన్న కంప్లైంట్ చేస్తాడు కంప్లైంట్ చేస్తాం మేము అందరూ అందుబాటులో ఉంటాడు మాకు దగ్గర ఎప్పుడు వాళ్ళు తప్పుడు ఇక చంద్రన్న ద్వారా డెవలప్ అయింది బాగా చాలా పనులు అభివృద్ధి చెందినాయి మెడికల్ కాలేజ్ అయినా ఏవైనా కానీ ప్రతిదీ ప్రతి పని మాకు సక్సెస్ఫుల్గా చేసి పెట్టిండి అన్నయ్య కళ్యాణ లక్ష్మి పథకాలు వచ్చినాయి ఎల్లిబోసి వచ్చినాయి అన్నీ చాలా అభివృద్ధి పనులు జరిగినాయి కరెంట్ అయినా మాకు రోడ్ అయినా సీసీ రోడ్లు అయినా ఏవైనా కానీ మాకు చాలా అభివృద్ధి పని చేసిండు అన్నయ్య ద్వారా మాకు అన్ని వచ్చినాయి చంద్రన్నయ్యనే గెలిపిద్దాం అనుకుంటాను ఖచ్చితంగా చంద్రన్నయ్యకే వేయాలి ఎందుకంటే ప్రతి అంతకుముందు మాకు ఏమీ తెలియదు అసలు ఎల్ఓసీలు తెలియదు ఎవ్వి తెలియదు
ఇప్పుడు అన్ని తెలుసు కాబట్టి అన్ని అన్నయ్యకి ఇయ్యాలి ఖచ్చితంగా అంతే కేసీఆర్ గెలవాలి కేసీఆర్ చాలా అభివృద్ధి పనులు చేసిండు రైతుల పరంగానైనా దేనికైనా కానీ అన్నిటికీ సపోర్ట్ చేసిండు కదా బాగా చాలా అభివృద్ధి చేసిండు అందుకే అన్నయ్యకి ఇయ్యాలి కేసీఆర్నే మళ్ళీ గెలిపియాలి కేసీఆర్ వచ్చినాకనే మంచిగా ఉండేది ఇంతకుముందు గుడ్డి గుడ్డే ఉండేది మా బతికిలే గుడ్డి ఉన్నాయి ఇప్పుడు మంచిగానే ఉన్నాం మేము మంచిగానే మేము అదైతాను బియ్యం అత్తాను పిల్లల చదువు మాకు గవర్నమెంట్ నుంచెల్లే మేము మంచిగానే బతుకుతాను నాన్న మాకు పింఛన్ కూడా మా ముసలాయన గురించి అయితే ఎన్నో రోజులు తిరిగినా కానీ రాలే మళ్ళీ రవాణ గెలిచినాకనే మాకు పింఛన్ వచ్చింది మాకు ఇటు కమతలేర్ మా వాడక అయినాకనే కొరకాన్ చందర్ గెలిచిన వాళ్ళకనే మాకు పింఛన్ వచ్చింది మళ్ళీ ఆయనకే ఎత్తాం కొరకాన్ చందర్ కారు గుర్తే అటే ఎత్తాం మమ్మల్ని ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు కదా మేము అటే ఇప్పుడు బియ్యం అయినా ఏవి అయినా అరొక్కటి ఆయనే ఇప్పుడు మొన్న మా కరోనా వచ్చింది నా కొడుకు ఇంట్లో ఉన్నాడు మమ్మల్ని ఎవరు బయటికి రానియలే రవ్వని వచ్చిండు మమ్మల్ని చూసుకున్నాడు మా అమ్మ చచ్చిపోయింది మా అమ్మ చచ్చిపోతే కూడా మమ్మల్ని అది వైకుంఠం అది ఉచితం వైకుంఠం పంపించిండు బొంద అవన్నీ రవ్వనే కొరకాన చందర్ పంపించిండు తీసుకుపోయినా ఆయనకే ఇస్తాం మేము పురేండి చంద్రన్న గెలిపిస్తాం అన్ని డెవలప్మెంట్ మంచిగానే ఉన్నాయి కదా రోడ్ వేసిండు పిల్లలకి స్టడీ విషయంలో మంచిగానే ఉంది పింఛన్లు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి వచ్చింది ప్రతి ఒక్కటి అన్ని ప్రజలకు మంచి న్యాయం జరుగుతుంది అన్నీ చేస్తారు కాబట్టి ప్రజలందరూ కారుకి ఇద్దామని అనుకుంటున్నారు కారుకి ఇస్తున్నారు చంద్రన్నకి ఇస్తాం కోరండి చంద్రన్నకు గెలిపించాలని అనుకుంటున్నాం అందరం అమ్మా ఏం పేరు నా పేరు మమత ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా ఓటు వచ్చేసి కోలగండి చంద్ర గారికి వేద్దాం అనుకుంటున్నా ఉన్నాయి కానీ ఏంటంటే మాకు ఉపాధి కల్పించారు ఇంకొకటి ఏంటంటే ఒంటరి మహిళకు పింఛన్ ఇవ్వడం కానీ మాకు ఏది లేదన్నా సౌకర్యంగా చేయడం జరిగింది కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను మాకు పింఛన్ వస్తుంది ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది దాని ద్వారానే నేను కొంచెం చేదోడు వాదోడుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మాకు వాటర్ ఫెసిలిటీ అయింది కరెంటు ఫెసిలిటీ అయింది ఇంకా పింఛన్ రాని వాళ్ళకు వస్తున్నాయి ఇంకేదన్నా కావాలనుకున్నా కూడా మాకు అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ అధికారి అయిన మా కోలగండి చంద్ర అన్న గారే కానీ మా డివిజన్ బొడ్డు రజిత రవీంద్రయ్య కానీ మాకు అందుబాటులో ఉండే మాకు ఏ సౌకర్యం కావాలనుకున్నా ఆన్ ది స్పాట్లో రాత్రి పగలైనా కూడా మాకు అందుబాటులో ఉండే మాకు తీరుస్తున్నారు మేము బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాం.